ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఓబేసిటీ ఆడాళ్ళకి మగాళ్ళకి అంటే అసలు ఇంట్లో ఏ పని చేయవు. మొయ్యవలసిన బరువులు మోస్తే, చేయవలసిన పనులు చేస్తే నడుము లావవడం అనేది ఉండదండి. అక్కడ స్థూలకాయం ఒబేసిటీ ఏం ఉండవండి, అంతా హైదరాబాద్ సిటీయే. ఇంట్లోనేమో కాళ్ళు చాపు కూర్చుని అంత ఆర్కెస్ట్రా సినిమా వాడు సంగీతం వాయించినట్టు డాయ్ 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 ఢై, అక్కడో మెషను ఇక్కడో మెషను అన్నీ నొక్కడమే. మనం కదలలేదు అక్కడి నుంచి, మనం కదలాలి. యువతరానికి ప్రధానంగా చెబుతున్నా, నా కూతుళ్ళుగా నా కొడుకులుగా భావించి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. మీ ఇళ్లలో ఇదివరకు 70 ఏళ్ల వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ముఖ్యంగా మహిళామణులు ఎంత కష్టపడ్డారో చూడండి. మీ అమ్మమ్మలు మా అమ్మలు ఒకసారి వాళ్ళ మూతి దగ్గర మైకెట్టి ఇంటర్వ్యూ చేయండి. మా బోటిగాళ్ళకి ఇంటర్వ్యూ కోసం రావడం కాదు, మీ ఇంట్లో మీ మామగారు, మీ అమ్మమ్మగారు, మీ తాతగారు ఆవిడ జీవితానుభవాలు చెప్పని మైకెట్టండి. పరవశించి పోతారు ముందు. మా అమ్మ అనవరాలకి నేనంటే ఎంత ఇష్టమో అని ప్రయోజనం ఏంటంటే, ఆవిడ పేరేమన్నా ఓ అపార్ట్మెంట్ ఉంటే నీకు రాసేస్తారు, గొడవ వదిలిపోతుంది. అలాంటి ప్రయోజనాలు ఉంటాయి ముసలాళ్ళతో. వాళ్ళకి మాట్లాడడం ఇష్టం అమ్మా, దయచేసి యువతరానికి చెబుతున్నా, పెద్దవాళ్ళతో మాట్లాడండి. ఇంకేం అక్కర్లా, కావాలని వాళ్ళ దగ్గర కూర్చుని మాట. ఎంతసేపు బెళ్ళ వేసుకున్నావా, పడుకున్నావా, బెళ్ళ వేసుకున్నావా, అది వస్తా. అంత వీడిని కన్నప్పుడే వేసుకుంది పెద్ద బెళ్ళ. పెద్దవాళ్ళంటే బెళ్ళ వేసుకోవడం పడుకోవడం అంతే, ఇంకా మనం మన పనులకు అడ్డం లేకుండా ఉండవు. వాళ్ళ గదిలోకి వెళ్ళాలి, కూర్చోవాలి, కుర్చీ వేసుకోవాలి, మాట్లాడాలి, ఓ పాట పాడమని చెప్పాలి. మా అమ్మ తాతగారితో ఉన్నప్పుడు ఏమైనా సరదాలు సరసాలు చెప్పాలి, ఊరికోవే అనవసరంగా అడుగుతుంది అని చెబుతుంది. మళ్ళీ అంటుంది కానీ చెబుతుంది. వాళ్ళు ఉన్నంత ఆనందంగా మనం లేవండి. 2 ఎకరాలు పొలం కూడా లేకుండా 10 మంది పిల్లల్ని పోషించారమ్మా. ఇవాళ 24 లక్షలు 30 లక్షలు ప్యాకేజీ ఉంటుంది, ఎక్కడా పిల్లలతో ఆనందంగా లేరెవరు. కారణం గమనించాలి కదా. ఆ ప్రాచీన యుగానికి మనం వెళ్ళలేము, కానీ ఆ మనస్తత్వం తెచ్చుకోగలవండి. ఏమి కూర్చుని మాట్లాడితే నష్టమేమిటి? మన స్నేహితులతో గంటల తరపుడు ఫోన్లో మాట్లాడుతున్నాము, ఇంట్లో ముసలాబుడితో ముసలాయంతో మాట్లాడలేమా? ఈ పడుచు వాళ్ళు ఎవరైనా 25 ఏళ్ల వాళ్ళు వాళ్ళని పలకరిస్తే పరవశించిపోతారమ్మా. వాళ్ళకి ఇంకేం అనవక్కర్లేదు అసలు. మనవాడు ఎప్పుడు వస్తాడరా అని అడుగుతాడు కొడుకుని బండి, ఎందుకంటే మాట్లాడతాడు కాస్త. వాళ్ళకి ఆయుర్దాయం, పెద్దవాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది, పిల్లలకు ఆశీర్వచనం దొరుకుతుంది. సమస్త దేవతలు ఆశీర్వదించినా సరే ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో అది సమాధానం కాదండి. పురాణాలు నమ్మండి, దయచేసి అది సాటి రాదండి. పెద్దవాళ్ళ ఆశీర్వచనం 3 కోట్ల దేవతల ఆశీర్వచనం కంటే గొప్పది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. వాళ్ళు ఏదో శ్లోకమో పద్యమో కథో కాకరకాయ చెప్తారు, వినాలి. దానివల్ల మన జీవితానికి ఉపయోగం ఉంటుంది. కనీసం కష్టపడిన విధానం చెబుతారు. పిండి రుబ్బేవారండి, మొగుడు 20 ఇడ్లీలు తింటే కూర్చుని 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 రుబ్బిన వాళ్ళని చూశానని చేతులు అరిగిపోయారు. ఏ మిషన్లు లేవమ్మా అప్పుడు, ఈ మిక్సీలు కుక్కర్లు ఏం లేవు. చచ్చినట్టు రుబ్బారు. ఈయన 20 తక్కువ తినడం, ఈయన శాల్తీ అది. పైగా దాంట్లో 2 చట్నీలు కావాలి. మళ్ళీ ఇవన్నీ చేయాలి. తెల్లరకటి 8 ఇంటికి పోతాడు పొద్దున్నే, వాడు క్యారేజ్ ఇవ్వాలి. 3 ఇంటికి లేచేవారు ఇంట్లో. నా కళ్ళతో చూసి నేను దండం పెట్టుకున్నా, ఏం ఆడవాళ్ళు రా. 3 ఇంటికి లేచేవారు, కష్టపడి సంపాదిస్తున్నాడు పాపం అనేవారు. మళ్ళీ వచ్చేసరికి ఏదో సిద్ధం చేయాలి. అలాగే జీవితాలు గడిచిపోయాయి. అలాంటి వాళ్ళు ఇవాళ వృద్ధాశ్రమంలో ఉంటున్నారంటే జాతికి శాపం కాదండి అది. ఆ భర్త పోయినంత మాత్రాన వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాప్యంలో పెట్టేస్తాం. ఎదిగిన కూతురికి పెళ్లి చేయని తండ్రి, భర్త చనిపోతే తల్లిని ఇంట్లో పెట్టుకుని పూజించని చూడని కొడుకు, ఇద్దరు రౌరవ నరకానికి పోతారని చెప్పారమ్మా వ్యాసభారతం వనపర్వంలో. గుర్తుపెట్టుకుందురుగాక అందరు. ఎదిగిన కూతురికి పెళ్లి చేయడం తల్లి కంటే ఎక్కువ తండ్రి బాధ్యత. తిరగాలి, చెప్పులు అరిగిపోయేలా తిరగాలి. 10 సంబంధాలు తేవాలి, అందులో అమ్మాయికి ఏది ఇష్టం వచ్చేయాలి, ఇష్టం లేదు చేయదు. రూపం ఎంచుకోవడం వాళ్ళ ఇష్టం, మిగిలినవి మన ఇష్టమే. ఇంకా ప్యాకేజీలు లీకేజీలు వాళ్ళు మాట్లాడద్దా, నేను ఆరోగ్యాలు వంశాలు అన్నీ తల్లిదండ్రులు మాట్లాడతారు. రూపం ఎంచుకోవడం వాళ్ళ ఇష్టం, కాపురం చేయాల్సింది వాళ్ళు. నాకు నచ్చలేదు అంటే చేయకూడదు, అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే. ఇప్పుడు అన్నీ వాళ్ళే నిర్ణయించుకుంటారు మొత్తం. ఇంకా అత్తగారు ఉందో లేదో అక్కడ కూడా వాళ్ళే అడిగేస్తున్నారు, గొడవ లేకుండా. ఉండకూడదు, ఆవిడ అత్తగారు మహాశత్రువు, ఉండకూడదు. వాళ్ళు ఉంటే ఆవిడకి ఎండోమెంట్ పాలసీ, ఆరోగ్య పాలసీ అన్నీ ఉండాలి. మనం ఏమి అడగడానికి లేదు, మన సొమ్ము అందే. మరి అత్తగారు లేక మామగారు లేక నువ్వు ఇద్దరు ఉంటారు ఇక్కడ లింగులు ఇటుకని. రేపు వద్దున మనం అత్తగారు అవ్వా మామగారు అవ్వా వాళ్ళు అలాగే మాట్లాడితే. ఈ ఆలోచన చేస్తే ఏదైనా అంతే ఆత్మవత్ సర్వభూతాన్ని. మనకు ఆ కష్టం వస్తే అంటే అవతల వాళ్ళ కష్టం మనకు అర్థమవుతుందండి. అలా జీవించడం కోసమే ఇవన్నీ చెప్పారమ్మా.